విశాఖ జిల్లా పాడేరులో లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న చింతలవీధి పంచాయతీ గిరిజన వాసులకు పాడేరు నియోజకవర్గం టీడీపీ మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి నిత్యావసర సరుకులు అందజేశారు. రాష్ట్రమంతా మార్చి 22 నుండి కరోనా వైరస్ వల్ల లాక్డౌన్ ఉన్నటువంటి పరిస్థితి అందరికీ తెలిసిందే. అయితే ఇన్ని రోజులు పనులు లేక ఉపాధి కోల్పోయిన గిరిజనులకు పాడేరు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ముందుకు వచ్చి తన వంతు సహాయంగా నిత్యావసరాలను పంపిణీ చేశారు. ప్రపంచమంతా దేశమంతా రాష్ట్రమంతా ముఖ్యంగా మా గిరిజన ప్రాంతమంతా కూడా దాదాపుగా మార్చి 22 నుంచి ఈ రోజు వరకు కరోనా వైరస్ వలన లాక్డౌన్ లో ఉన్నటువంటి పరిస్థితి అందరికీ తెలిసిందే. అయితే ఇన్ని రోజుల పాటు ఇల్లు కదలకోకుండా కష్టపడకోకుండా రూపాయి డబ్బులు లేక ముఖ్యంగా మా గిరిజనులు ఆకలికి అలమటిస్తున్నటువంటి ఈ తరుణంలో చాలా చాలా బాధాకరమైనటువంటి విషయాల్లో గతంలో నేను ఒక ఎమ్మెల్యేగా చేశాను, మా నాన్నగారు కూడా ఒక ఎమ్మెల్యేగా చేశారు. మా కుటుంబం ఎప్పుడు కూడా మా గిరిజనులకు అండగా ఉంటున్నాము. అందుకనే ఏదో ఆ భగవంతుడు ఇచ్చినంత మటుకు మా వంతు సహాయంగా మా గిరిజనులకు 1000 కుటుంబాలకు రేషను అలాగే కాయగూరలు ఇద్దామని ఒక చిన్న సంకల్పాన్ని పెట్టుకొని ఈరోజు నేను నా కుమార్తె కీర్తి మన్విత ఇరువురం కూడా ఇంటింటికి వెళ్ళి మా పేద గిరిజనులకు నిత్యావసర వస్తువులు కూరగాయలు పంపిణీ చేస్తున్నటువంటి కార్యక్రమంలో నిజంగా ఇది ఈ కరోనా వైరస్ అన్నది ఎప్పుడూ ఊహించలేనటువంటిది. కానీ ప్రజలంతా కూడా ఇంత భయాందోళనతో తమ భద్రతను తమ ఆరోగ్యాలని కాపాడుకోవడానికి ఈరోజు లాక్డౌన్లో ప్రతి ఒక్కరూ కూడా ఇళ్ళ దగ్గరే ఉండడం మా గిరిజనులకి ముఖ్యంగా మా అమ్మవారి దయవలన ఇప్పటి వరకు మా నియోజకవర్గంలో ఒక్కరికి కూడా ఒక కరోనా కేసులు రాకపోవడం అది మా అమ్మవారి చలవ వల్లనే. నిజంగా మేము ఎంతో పుణ్యం చేసుకున్నాం కనుక ఇలాంటి పరిస్థితుల్లో కూడా మా గిరిజనులకు ఎటువంటి వ్యాధులు సోకకపోవడం నిజంగా మా అదృష్టం. అయినప్పటికీ ఆకలితో అలమటిస్తున్నాం కనుక దీనిని ప్రభుత్వం కూడా ఆదుకోవాలని మొన్న మేము నిరాహార తీసుకొని చేశాం. ప్రతి కుటుంబానికి 5000 రూపాయలు ఇచ్చి తీరాల్సిందే. అలాగే నిత్యావసర వస్తువులు ఒక బియ్యమో కొమ్ము శనగలో కాదు, ప్రతి వస్తువు కూడా ఇచ్చి తీరాలి. ఈరోజు వాళ్ళు ఎక్కడికి వెళ్ళకపోతే నూనె ఉప్పు పప్పు బియ్యం కూరగాయలు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు? ఇది ప్రభుత్వం గమనం ఎరిగి 5000 రూపాయలు ఇస్తూ నిత్యావసర వస్తువులన్నీ కూడా ఫ్రీగా అందరి కుటుంబాలకు ఇవ్వాలి. రేషన్ కార్డులు ఉన్నాయా లేవా కాదు, ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా బయటకు వెళ్ళలేని పరిస్థితులు ఉన్నారు కనుక ఖచ్చితంగా మా గిరిజనులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. అందుకని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. అలాగే చింతపండు కానీ ఈ పసుపు కానీ ఇవన్నీ కూడా పండించుకొని ఇళ్ల దగ్గరే కుళ్ళిపోయి పారేసుకుంటున్నారు. సంతలకు వెళ్ళలేక అమ్ముకోలేక డబ్బులు లేక దానిని ఐటీడీఏ పిఓ గారు పెద్ద మనసుతో జీసీసీ ద్వారా ప్రతి రైతు దగ్గరికి వెళ్ళి గిట్టుబాటు ధర ఇచ్చి ఆ రైతులను ఆదుకోవాలని మరొక డిమాండ్ని పెడుతూ, అలాగే గ్రామాలలో చూస్తున్నాం ఎక్కడా కూడా పిచ్చికారి కానీ ఒక సర్వే కానీ ఏమీ జరగటం లేదు. ఇది ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యతిరేకమైనటువంటి చర్యలుగా మేము భావిస్తూ ఖచ్చితంగా మా ప్రజలకి మా గిరిజనులకి అండగా ఉండాలని ప్రభుత్వానికి గట్టిగా మేము హెచ్చరిస్తూ, మా గిరిజనులకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఏదైతే మిమ్మల్ని నమ్ముకొని మీకు ఒక స్థానంలో కూర్చోబెట్టారో ఆ గిరిజనులు ఆదుకోవాలని మరొక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం.